సో రాజీవ్ గారు ఎలా ఉందండి? రాజమౌళి గారిని మీరు బ్రిక్ బై బ్రిక్ బ్రిక్ బై బ్రిక్ ఇలా ఎదగటం, గ్రాఫ్ అలా వెళ్తుంది, అది చూస్తూ ఉన్నారు మీరు. హౌ డు యూ ఫీల్ యాజ్ అ ఫ్రెండ్ అది? దానికి ఎక్స్ప్రెషన్ అంటే యూజువల్గా అందరు చెప్తారు కదా, ఇలా ఇలా ఫీల్ అయ్యాం, అలా ఫీల్ అయ్యాం. ఆ మాటల్లో కన్నా నా ఎక్స్ప్రెషన్ తోటి ఎండ్ చేసి వెళ్ళేటప్పుడు అది చూపిస్తాను. అది చూపిస్తాను. జక్కన్న అనేది మీరే కదా కాయిన్ చేశారు, ఆయన మీద అంత ప్రేమేనండి, బాధతో కూడుకున్న భయంతో కూడుకున్న ప్రేమండి. అంటే 6:15 ఆ టైంకి అనుకోండి, 6:10 కల్లా రెడీ అనుకోండి, నా షాట్ వచ్చింది 10:40కి. అప్పటి వరకు ఏం తీస్తున్నాడో తెలుసండి, అమ్మాయి వెయిటింగ్. 1 కట్టు, నెక్స్ట్ యాంగిల్ 2 కట్టు, 1 నుంచి 10 దాకా లెక్క పెట్టాలి అమ్మాయి. ఈలోపు దాదాపు 20 షాట్లు 30 షాట్లు మారుస్తూ కట్ చేస్తున్నాయి. ఈయనేంట్రా బాబు 1-2లకే ఎంతసేపు తీస్తున్నాడు, మళ్ళీ నా పరిస్థితి ఏంటి? తర్వాత సీక్వెన్స్ సీన్ అయిపోయింది, ఆ తర్వాత పాసింగ్ షాట్స్ 2 ఉంటే టపటప్ప 1 గంట అయిపోయింది, 1/2 పేజ్ సీన్. సర్లే అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, అయిపోతుంది అమ్మాయ, 1/2 గంట అంటే పైకి వెళ్తా సర్లే. ఆ 1/2 పేజ్ సీన్ రాత్రి 12:30 వరకు తీసాడు. ఏమో పని రాక్షసుడు చెక్కుతున్నాడు రా బాబు సీన్లో, జక్కన్న జక్కన్న అని అప్పుడు ఊరికే సరదాగా జక్కన్న. సో చూసారా, నవ్ యు నో జక్కన్న పేరు ఎవరు పెట్టారా? నామకరణం. ఆఫ్ కోర్స్ హి వర్క్స్ లైక్ దట్ అండ్ అలాగే చిజిల్ చేస్తాడు. అందుకనే ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయండి. మీ శాంతి నివాసం ఎంత హిట్ అయింది మరి, అలా చెక్కపోతే అలా హిట్ అవుతుందా? నేను విలన్ అయినా కానీ అమ్మాయిలు చాలా ప్రేమించేవాళ్ళు అందరూ, ఎందుకంటే అంత రకంగా అంత గ్లామరస్ గా చూపించేవాడు విలన్. లొకేషన్లో నా మీద నా మీద సీరియస్ అయినట్టు ఇంకెవడి మీద, ఏ ఆర్టిస్ట్ మీద అవ్వాలి. మొత్తం యూనిట్ యూనిట్ అంత సైలెంట్. ఇప్పటికీ నేను కోపం తెప్పించగలను ఇప్పటికీ ఒక్కసారి తగిలితే అలా నవ్వుతూ నవ్వుతూ సైలెంట్ చెప్పడాలి, తనకి చిరాకు తెప్పించాలంటే అది వద్దులేండి. ఇప్పుడు కోపం విక్రమార్కుడు చేస్తున్నాడు ఇక్కడ పద్మాలయంలో. నాకున్న చనువు కొద్ది ఏంటంటే తను ఏదో బిజీగా ఉన్నాడు, తన కొబ్బరి నూనె అంటే పడదు, ఎస్పెషల్లీ జుట్టుకు రాయడం. నేనేం చేశానంటే లొకేషన్లో కోతినేళ్ళని ఊరుకోకుండా మొత్తం కొబ్బరి నూనె అంతా నింపేసి తీసుకెళ్ళి జుట్టుకు పూసాను. ఇప్పుడు అని ఇసురుతారు చూడండి విక్రమార్కుడులో, చివరిలో బాహుబలిలోనూ దాంట్లో హీరో ఆ రేంజ్లో రాజా అని అరిచాడు. బిగుసుకుపోయారు అందరూ నన్ను. ఇంకెలా చూశారంటే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ 12 గంటలు వచ్చాడు. ఏంటంటే మళ్ళీ తలస్నానం చేసి వచ్చేసాడు, అది ఉండకూడదు మళ్ళీ. కొబ్బరి నూనె తలకే కదా రాస్తారు, ఎందుకు మీకు ఇష్టం లేదు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏం లేదండి, అప్పుడు ఏదో చిరాకు వచ్చింది. మైకులు ఇసిరేస్తాడు కోపం వస్తే, ఎవరైనా సరిగ్గా. సో మాకు ఇప్పుడు 3-4 విషయాలు తెలిసాయి మీ గురించి. మీకు కోపం వస్తుంది, కోపం వస్తే మైకులు ఇసిరేస్తారు. రాజా లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఇరిటేట్ అవుతారు. మీరు ఎక్కువగా ఉండకండి ఆయన పక్కన. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏదో చెప్పేసి వెళ్తాన్నారు, అదే ఆ ఎక్స్ప్రెషన్ అది కొంచెం చెప్పేస్తే. ఎస్, మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. చాలా అందరు నించండి. స్టూడెంట్స్ అటెన్షన్, సెల్యూట్ ఫర్ ఎ గ్రేట్ డైరెక్టర్ మిస్టర్ రాజమౌళి, సెల్యూట్. అందరు తెలుగు వాళ్ళే కదా, కాని వాళ్ళు కూడా ఇండియన్స్ తలెత్తుకొని. ఇప్పుడు ఏ కంట్రీకి? నేను జస్ట్ నిన్న లండన్ నుంచి దిగి వస్తున్నా ఫ్రమ్ ఇండియా. బాగు బాగు బాలే బాగు బాగు అంటారు.